మాట్లాడినరు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ చర్చలో పాల్గొంటూ, ప్రధానంగా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మీరు సజీవ సాక్షి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క భాగస్వామ్యము, ఇవన్నీ మనం కళ్ళారా చూసి మంత్రివర్యులుగా, ఎంపీపీగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి మీరు, మనము అందరం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన ప్రయత్నం అంతా మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది, మాకందరికీ కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది. తెలంగాణ భౌగోళిక రాష్ట్రం మాత్రమే కాదు అధ్యక్ష, 4 కోట్ల ప్రజల భావోద్వేగం తెలంగాణ రాష్ట్రం అంటే. మనందరికీ రాష్ట్రం ఒక ఎమోషన్. తెలంగాణ చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూస్తే అడుగడుగున ఉద్వేగం, గుండె బరువెక్కే సందర్భాలు, సంఘటనలే ఉంటాయి. ఇలాంటి సంఘటన, సుదీర్ఘ పోరాటం, వందలాది ప్రాణ త్యాగాలు, విద్యార్థులు ఫణంగా పెట్టిన జీవితాలు, తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా జూన్ 2, 2014 ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్ర ఆవిర్భావము గొప్ప ఆశయాలు, అద్భుతమైన కళలతో 4 కోట్ల ప్రజలు తమ జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆలోచనలతో 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కన్న కళలను నిజం చేసుకోవాలన్న ఆలోచనతో, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు, మహిళలు తమకు రక్షణ ఉంటుందని, తమ జీవితాలలో వెలుగు వస్తుందని, తాము ఆశించిన, తాము సాధించుకున్న తెలంగాణలో తమ కలలు నెరవేరుతాయని ఆకాంక్షించారు అధ్యక్ష. 9.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సభలో మనందరం మళ్ళీ తెలంగాణ నేపథ్యాన్ని, 9.5 సంవత్సరాల గత పాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించుకుంటూ, ఇంకా కూడా ఆనాటి విధ్వంసకరమైన పరిస్థితులు, ఆధిపత్యం చెలాయించడం, పోలీసులను పెట్టి అణచివేయడం, ప్రభుత్వం మారినా మన జీవితాలలో మార్పు వచ్చినా ఇంకా భయం మనల్ని వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ప్రజలు వ్యక్తులకు, కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చి మీ విధానాలను, మీ ఆలోచనలను, మీ విధ్వంసకరమైన ధోరణిని మేము తిరస్కరించినము. కాబట్టి మీలో మార్పు రావాలి, అందుకే మీ అధికారాన్ని మార్చినము. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేరుస్తారు, నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా వారికి ఇచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు. ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది, 80,000 పుస్తకాలు చదివిన, తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు వారు ప్రస్తావిస్తుంటారు. ఆ మేధావితనం ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి, ప్రస్తావించి, ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే, వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో ఈ సభలోకి వచ్చినాం అధ్యక్ష. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్నాం అధ్యక్ష.
మనల్ని అందరినీ ప్రజలు ఎన్నుకొని ఒకరిని పాలకపక్షంగా ఇంకొకరిని ప్రతిపక్షంగా మిగతా పార్టీలను కూడా ఆయా వర్గాల యొక్క గలాన్ని బాధను వినిపించడానికి ఈ సభలోకి పంపించినప్పుడు మనం మన యొక్క పాత్రలను బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులోనైనా ఆ దిశగా ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు అడుగుడు వేయాలని నేను కోరుకుంటున్నాను, భావిస్తున్నాను. అధ్యక్ష, ఏది ఏమైనా అధ్యక్ష, మేము ఈరోజుకి దాదాపుగా డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 7 తారీఖు వరకు 60 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం డిసెంబర్ 9 రోజు మేము ఏదైతే నిర్ణయాలు కొన్ని ఇదే అసెంబ్లీలో అమలు చేసినాం, అందులో ప్రధానంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యము, బాధతోని ఆసుపత్రులలో ఆర్థిక భారం ఎక్కువై వైద్యం అందక చాలామంది పేదలు చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈరోజుకు సరిగ్గా పథకాలు అమలు చేసి 2 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పథకాలు అమలు చేయడానికి సహకరించిన నా మంత్రివర్గ సహచరులకు, మా శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో జరిగిన చాలా లోపభూష్టమైన నిర్ణయాలు ఉన్నాయి, వాటిని సవరించుకుంటూనే వాటిని సరైన దిశగా తీసుకువెళుతూ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని అహర్నిశలు ప్రతి నిమిషము మా ప్రయత్నం మేము చేస్తున్నాం అధ్యక్ష. ఇందులో భాగంగానే మన జరిగిన క్యాబినెట్లో లేదా గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని ప్రధానమైన అంశాలను మేము పొందుపరచడం జరిగింది. నేను చూసిన డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని మంచి పనులను వారు అభినందిస్తారేమో అని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ఒకవేళ వాళ్ళ దృష్టిలో సవరించుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉంటే వారు సూచన చేస్తారేమో అని నేను ఆసక్తిగా విన్నా అధ్యక్ష. కానీ వారు ఆ దిశగా మాట్లాడుతున్నట్టుగా లేదు. వాళ్ళ నాయకుడిని ఒప్పించడానికో మెప్పించడానికో మా మీద దాడి చేసినట్టుగానే వారు మాట్లాడుతున్నారు. పర్వాలేదు, వారు అదే వాళ్ళ విధానమైతే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ సందర్భంగా మీ ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. మా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా ఏ వాహనం చూసినా ఎవరి చాలామంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు బొడిపించుకున్న సందర్భాలు ఉదంతాలు మనం చాలా చూసినాం. బండ్ల మీద రాసుకోవడమే కాదు, ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు, టీజీ ఉండాలి, టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు గుండెల